టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని అవసరం ఇంకా చాలా ఉందని, అందుకే అతన్ని ప్రపంచకప్ వరకు ఎవరు ఏమీ అనకుండా విమర్శించకుండా కాస్త ప్రశాంతంగా వదిలేయాలని దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ సూచించారు. ఆస్ట్రేలియాతో అడిలేడ్ వేదికగా మంగళవారం ముగిసిన రెండో వన్డేలో విరాట్ కోహ్లీ శతకం సాధించగా, ఆఖర్లో సమయోచితంగా ఆడిన మహేంద్ర సింగ్ ధోని అర్ధశతకం బాదడంతో 299 పరుగుల లక్ష్యాన్ని భారత్ మరో 4 పంతులు మిగిలుండగానే ఛేదించిన విషయం తెలిసిందే. వాస్తవానికి ఆస్ట్రేలియాతో గత శనివారం ముగిసిన తొలి వన్డేలోనూ మహేంద్ర సింగ్ ధోని అర్ధశతకం సాధించారు, కానీ ఆ మ్యాచ్లో భారత జట్టు 34 పరుగుల తేడాతో ఓడిపోగా ధోని ఎక్కువ పంతులు వృధా చేయటమే ఓటమికి కారణమంటూ కొంతమంది విమర్శలు గుప్పించారు. అయితే నిన్న జట్టు విజయానికి 18 బంతుల్లో 25 పరుగులు అవసరమైన దశలో దినేష్ కార్తీక్తో కలిసి ఎలాంటి ఒత్తిడికి గురి కాకుండా స్వేచ్ఛగా ఆడిన ధోని ఆఖరి ఓవర్లో 6 బాది భారత్ను గెలిపించారు. దీంతో మ్యాన్ ఫినిషర్ ఇస్ బ్యాక్ అంటూ అభిమానులు, మాజీ క్రికెటర్లు ప్రశంసలు జల్లుకురిపించారు. ధోనిని విమర్శించిన వాళ్లే 2 రోజుల వ్యవధిలో మళ్లీ అతన్ని పొగడటంపై గవాస్కర్ స్పందించారు. భారత జట్టులో ధోని ప్రాముఖ్యతను ఎవరూ అంచనా వేయలేరు. విమర్శకులకు నేను చెప్పేది ఒకటే, దయచేసి అతన్ని ప్రశాంతంగా విడిచిపెట్టండి. మైదానంలో తప్పకుండా ఫామ్ ను కొనసాగిస్తాడు ధోని. ధోని ఏవి కుర్ర క్రికెటర్ కాదు, ప్రతి మ్యాచ్ లోనూ చెలరేగిపోవటానికి. వయసు పెరుగుతుండటంతో అప్పుడప్పుడు ఫామ్ ను కోల్పోయే ప్రమాదమూ లేకపోలేదు. అయినప్పటికీ అతను భారత జట్టుకు విలువైన ఆస్తి అని గవాస్కర్ వెల్లడించారు.